సత్యనారాయణ గారు చెప్పండి, ఈరోజు రాహుల్ గాంధీ గారికి సంబంధించినటువంటి ఎప్పుడో మాట్లాడిన దాని మీద డిఫమేషన్ కేసు వేస్తే దానికి సంబంధించి ఒక తీర్పు వచ్చింది, దీన్ని మీ పార్టీ ఏ విధంగా చూస్తుంది, దీనిపై మీ కామెంట్ ఏంటి? దీనికి ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి. నమస్తే సార్. ఇప్పుడు రాష్ట్రం గాని దేశం గాని రాజకీయ ప్రత్యర్థులు ఒకరిపై విమర్శనాలు చేసినప్పుడు దాన్ని స్వీకరించేటటువంటి పద్ధతిని బట్టి దర్యాప్తు సంస్థల యొక్క ప్రమేయం ఇందులో ఉంటుంది. అనేక సందర్భాల్లో ప్రతిపక్ష నాయకులు లేదా అధికార పక్ష నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేటటువంటి పద్ధతి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఆయన రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యల్ని ఇండియన్ పీనల్ కోడ్ లో 499 సెక్షన్ కింద వాళ్ళు దాన్ని కేసు నమోదు చేశారు. నమోదు చేసిన కేసు మీద జరిగినటువంటి దర్యాప్తులో వారికి ఇచ్చినటువంటి 161 స్టేట్మెంట్లు గానీ అక్కడ ఉన్నటువంటి పద్ధతులు గానీ అన్ని కూడా ధృవీకరించి చార్జ్షీట్ ఫైల్ చేశారు. చార్జ్షీట్ ఫైల్ చేసిన దాన్ని కోర్టులో ఎవిడెన్స్ ద్వారా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి సెక్షన్ 500 కింద ఈ రోజు దాన్ని ఇంప్రిజ్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టి దర్యాప్తు సంస్థల లేకపోతే ఇందులో కావాలని చేశారా, అక్కర్లేదని ఎవరిని ఎవరు ఇంప్లీట్ చేశారా, లేదా కావాలని ఎదిరించారా అన్న దానికి అసలు ఎక్కడ అవకాశం లేవు. కారణం ఏంటంటే ఆడియో రెండు కూడా వారికి ఇవ్వడం జరిగింది. అది నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రాసిక్యూషన్ మీద ఉంది. అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యి డిఫెన్స్ లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయినటువంటి సందర్భంలో జరిగిన దానికి ఈ వ్యవస్థలో రాహుల్ గాంధీ ఏంటి, నేనేంటి, మీరేంటి, వ్యక్తులు బట్టి న్యాయాన్యాయాలు ఏమి మారవు. ఇక్కడ గొప్పవాడైనా పేదవాడైనా ఎవరైనా సరే భారత రాజ్యాంగంలో సమానంగా దానికి ఉండేటటువంటి శిక్షాస్మృతులు సమానంగా ఉంటాయి. కాబట్టి ఏ వ్యక్తి పేరైనా ఇంకొక వ్యక్తి ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ వ్యాఖ్యలు పరువు భంగం కలిగించినప్పుడు ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకునేటటువంటి హక్కు, చర్య తీసుకోవడానికి కావాల్సినటువంటి హక్కు వీరికి ఉంటుంది. దాన్ని నిరూపించకపోతే కోర్టుకు వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేసేటటువంటి హక్కు వారికి ఉంటుంది. న్యాయస్థానం నమ్మింది దానికి ఇచ్చింది తప్ప ఇందులో దీనికి సంబంధించి వ్యవస్థలు వాడుకుంటాం లేదా ఇంకోటి ఇంకోటి ఇవన్నీ కూడా అసలు సందర్భం లేనటువంటి దాన్ని ఆపాదించి నేను వీటన్నిటి కూడా వక్రీకరించేటటువంటి పరిస్థితి తప్ప మరి ఏ రకమైనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ లేదు. కాబట్టి ఆ దృష్ట్యా ఆ కోణంలో నుంచి ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్న ప్రావిజన్స్ లో జరిగి విషయాన్ని పరిశీలన చేసిన తర్వాత కోర్టు ఈ రకమైన నిర్ణయానికి వచ్చి శిక్ష విధించడం జరిగింది. సరే ఇది లోయర్ కోర్టు దీని మీద అప్పీల్ చేసుకునేటువంటి హక్కు వారికి ఉంటుంది. అప్పీల్ లో జరిగిన తర్వాత కూడా ఆ కౌంటర్ అప్పీల్ లో వారి కనుక ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే వారు ఫ్రీ అండ్ ఫెయిర్ గా బయటకు రావచ్చు, లేనట్టయితే ఈ శిక్ష కన్ఫర్మ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇందులో రాజకీయ కోణం కానీ ఇంకో దురుద్దేశం కానీ ఇంకోటి కానీ అసలు ఆలోచించడానికి అసలు ఏ రకంగా కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఎన్నికల సభలో ఆయన మాట్లాడినటువంటి మాటగా ఆవేళ అందరూ మనస్తాపం చెందారు. దేశంలో దొంగల యొక్క ఇంటి పేర్లు ఈయనింటి పేరు ఒకేలాగా ఉందనేటువంటి మాట మాట్లాడుతున్నది దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అక్కడ స్థానికంగా ఆ పిటిషన్ లాచ్ చేయటం, ఆ పిటిషన్ లాచ్ చేసినటువంటి దాని మీద దర్యాప్తు చేశారు. కాబట్టి దీనికి వక్రీకరించి చెప్పేటటువంటి భాష్యంగా వక్రీకరించి చెప్పడానికి అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి ఇది చట్టం తన పని తాను చేసుకునేటటువంటి ప్రక్రియలో ఆ చట్టాన్ని ఉపయోగించుకోవడానికి కోసం ఒక్కొక్కరు నిర్లిప్తంగా వదిలేరు. కానీ అక్కడ స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు దాన్ని వెంటనే దానిపై ఛాలెంజ్ చేసి అక్కడ కావాల్సిన ఎవిడెన్స్ కోర్టుకు సబ్మిట్ చేశారు. అది ట్రయల్ జరిగింది. ట్రయల్ జరిగిన తర్వాత ఈ రోజు దాని మీద తీర్పు వచ్చింది. ఇది పెద్ద ఎంతగా ఇప్పుడు సహజంగా జరగట్లేదా అంటే ఇవాళ జరుగుతాయి, ఎవరైనా ఛాలెంజ్ చేస్తే జరుగుతాయి. ఛాలెంజ్ అయిపోతే వదిలేస్తారు, అలాగే సింపుల్ గా వదిలేస్తే ఎవరు పట్టించుకుంటారు దానికి ఎవరు. సోమోటోగా కోర్టు దూరిపోయి అందులో కేసులు లేదా దాని మీద కేసులు కట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజకీయ నాయకులు చాలా ఎత్తులపిడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక హెచ్చరిక కూడా దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులందరికీ కూడా హెచ్చరికే. వాచాలత ఎవరికి నోటి చూసినట్టు వారు మాట్లాడటం లేదా ఎంత మాట పడితే అంత మాట మాట్లాడితే చట్టాన్ని మీద కరెక్ట్ గా దృష్టి సారించగలిగితే ఎవరికైనా వచ్చేది ఇటువంటి పరిస్థితి అనేటటువంటి విషయం మనకి అర్థం అవుతుంది. కాబట్టి ఇది దానికి దారకంగా కూడా దీన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.